సేమియా దద్దోజనం. దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దామా. సేమియా దద్దోజనానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, సొంటి మిరియాల పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. కావాల్సిన పదార్థాలు అన్ని సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం, చెప్పండి ఫస్ట్ ఏం చేద్దాం. ఇది సేమియా బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం మేడం. ఇది అవునా? చూపిస్తారు ఒకసారి మాకు. ఇది మళ్ళీ బాయిల్ చేసి కూల్ వాటర్ లో పోసాం అన్నమాట. ఇలా అంటే అది ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ చన్నీళ్ళల్లో వేసాం. చన్నీళ్ళల్లో వేసాము. ఇది ఇలా పొడి పొడిగా అయిపోద్ది అనమాట. ఇలా దాంట్లో నూనె ఏదో వేసినట్టున్నారు. వేసి చెప్పాలి చెప్పాలి మాకు సీక్రెట్స్. ఏమేమి వేశారు? కొంచెం నెయ్యి, కొంచెం నెయ్యి వేసి దాన్ని ఫ్రై చేసాం మేడం. అదే సేమియా. గీలో ఏం చేశారంటే వేయించారు సేమియాని. సేమియా ఫస్ట్ సేమియాలో వేయించాం మేడం. తర్వాత ఆ సేమియా వాటర్ పోసి ఉడికించాం. ఉడికించి అది ఉడికినాక తీసి మళ్ళీ కూల్ వాటర్ లో వేసాం. కూల్ వాటర్ లో వేస్తే ఏంటంటే ఇలా పొడి పొడిగా అయిపోతుంది అనమాట. బాగుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని వడగట్టుకోవాలి. అయ్యో తప్పకుండా. సో వడగట్టి అలా పక్కన పెట్టుకున్నాం. వడగట్టి పక్కన పెట్టేసాం. ఓకే, నెక్స్ట్ ఈ బౌల్లో పెరుగు వేసుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మేడం. వేయండి. మేడం ఇది మిరియాలు సొంటి పొడి. ఇది ఒక కొంచెం ఒక ఇంత వేయాలి, ఒక చిటికెడు అంత. మిరియాలు సొంటి, మిరియాలు సొంటి పొడి. నెక్స్ట్ మేడం ఇది కలం పెట్టుకోవాలి. మేడం తాళం పెసుకుందాం ఇప్పుడు. అవునా? అయితే ఇది ఆన్ చేయనా? ఓకే మేడం. 2 స్పూన్స్ ఘీ వేసుకుందాం. వేసుకోండి. సో పెళ్ళైన తర్వాత ఏమైనా వంట చేశారా ఇంట్లో? చేసాం మేడం. ఏం చేశారు? ఫస్ట్ సేమియా దద్దోజనమే. ఇదే చేశారా? అరే వా, సో గుడ్ బిగినింగ్ అన్నమాట మీకు. అవును మేడం. ఇదిగోండి క్యారెట్ తీసుకోండి. సో మీది అరేంజ్ మ్యారేజేనా? కాదు మేడం, లవ్ మ్యారేజా. ఎక్కడ కలిసారు, ఎప్పుడు కలిసారు, ఎలా కలిసారు? మా షాప్కి వస్తూ ఉండేవారు మేడం. ఆహా, మీకు షాప్ ఉంది? షాపు అలా పరిచయం అయిపోయింది. అలా పరిచయం అయిందా? ఓకే. సో ఎవరు ఫస్ట్ చెప్పారు ఐ లవ్ యూ అని? మారే ఆయన చెప్పారా? మేడం ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం మేడం. 2 స్పూన్స్. సో మీ షాప్కి వచ్చి సరుకులు కొనుక్కోకుండా మిమ్మల్ని తీసుకెళ్లారా? అవును మేడం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా మరి? ఒప్పుకోరు, కొన్ని ప్రాబ్లమ్స్ అయితేనే ఉన్నాయి. సో అప్పుడు ఏం అడగలేదా నీకు వంట వచ్చా అది వచ్చా ఏం అడగలేదా? పర్లే, కోడలు పిల్లలు వస్తే చాలనుకున్నారేమో. అవును మేడం. అంతేనా? సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇప్పుడు? మా అత్తయ్య గారు, మా వారు, నేనంతే. చిన్న కుటుంబం ప్రస్తుతానికి. తీసేద్దాం అండి. మేడం ఇది వేరొక బౌల్ తీసుకుందాం. ఇందులో కొన్ని తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చిట్టికేడు, ఇంగువ. ఇంగువ. సో మీ శ్రీవారికి ఏమి ఇష్టం? మా శ్రీవారికి ఇదే ఇష్టం. ఇదే ఇష్టమా? భలే ఉందండి, ఫస్ట్ ఇది చేశారు, ఇదే ఇష్టం అంతా. సో ఫస్ట్ ఇయర్ కదా మీది, శ్రావణ మాసం. సో చేసుకున్నారా వరలక్ష్మి? చేసుకుందాం మేడం. సో అంత షాపింగ్ అంతా కూడా అయిందా? అయిపోయింది. ఫస్ట్ టైం కదా, కొంచెం కొంచెం గ్రాండ్ గా జరుగుతుంది. గ్రాండ్ గా చేస్తున్నాం. ఓకే మేడం, అయిపోయిందా? ఆఫ్ చేసేసా? స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది సేమియాలో వేసేసుకుందాం మేడం. పెరుగులో వేస్తున్నాం. పెరుగులో. అలానే ఫస్ట్ మనం వేయించుకున్న జీడిపప్పు వేసేసుకోవాలి. కొత్తిమీర, ఇవి కలిపి తర్వాత సేమియా వేస్తారా పైనుంచి?
ఇప్పుడు ఉడకబెట్టిన సేమియా. సో ఇక్కడ రావాలన్న ఆలోచన ఎవరిది? మా వారిది. అవునా? మీరు చూస్తుంటారండి తెలుగు రుచి? చాలా. మా మమ్మీ కంపల్సరిగా ఆఫ్టర్నూన్ టైం అయింది అంటే ఏదన్నా ఏ పని మీద వదిలిపెట్టేసి మందు అభిరుచి చూడాలి, తెలుగు రుచి చూడాల్సింది, ఇది తెలుగు రుచి కంపల్సరీ చూడాలి. ఏదైనా కొత్త వంటలు ఉంటే ఎమ్మడి కోడలు పిలిచి ఇది చూడమ్మా అని చెప్పి అది చేసి పెట్టాలి. మళ్ళీ లైట్ అవి చేసి పెట్టాలి. చూసారు కదండి, ఇలా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అనుకోవడం కాదండి, తప్పకుండా రండి. కావాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్, ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626359 కి ఎస్ఎంఎస్ చేయండి. ఓకే, సో అయిపోయినట్టేనా అండి? అయిపోయింది మేడం. డిష్ అవుట్ చేసుకుందామా? చేసుకుందాం. ఇదిగోండి గారెట. టేస్టీ టేస్టీ సేమియా దద్దోజనం మేడం మీకోసం. థ్యాంక్స్ అండి. సేమియా దద్దోజనం ఇట్టే రెడీ అయిపోయింది కదా, చాలా చాలా ఈజీ. మనం కూడా చేసుకుందాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? సేమియా దద్దోజనం తయారీ విధానం. ముందుగా సేమియాని నేతిలో వేయించి నీళ్ళల్లో ఉడకపెట్టి ఉడికిన తర్వాత చన్నీళ్ళల్లో వేసి వార్చి పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, సొంటి మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పును వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉడకబెట్టుకున్న సేమియా, వేయించిన జీడిపప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సేమియా దద్దోజనం రెడీ.